నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ మదీనాగూడలో ఆంధ్రప్రదేశ్ మొత్తం టీడీపీ వైసీపీ లీడర్స్ అంతా డి అంటుంటే అక్కడ మాత్రం సమయం సందర్భం లేకుండా టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడి ఇంటికి వెళ్లడంతో అగ్గి అంటుకుందా నాడు వైసీపీతో కుమ్మక్కై సదరు లీడర్ తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నారన్న ఆరోపణల్లో నిజమెంత ఎక్కడుందా విచిత్రమైన పరిస్థితి పార్టీలు వేరైనా సరే కలుసుందాం రా అంటున్నా ఆ ఇద్దరు మిత్రులెవరు రాజంపేట అన్నమయ్య జిల్లాలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట అయినా రెండు దశాబ్దాలుగా ఆ ట్రెండ్ మారిపోయింది ఈసారి ఎలాగైనా లోకల్ గా సైకిల్ స్పీడ్ పెంచాలని టీడీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత హవాలో సైతం రాజంపేటలో టీడీపీ జెండా ఎగరలేకపోయింది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాష్ట్రం మొత్తం కూటమికి ఓటెత్తిన ఇక్కడ మాత్రం ఎందుకు తేడా కొట్టిందని ఆరా తీసిన టీడీపీ పెద్దలకు షాకింగ్ సంగతులు తెలిసాయట పార్టీ అభ్యర్థి స్వయంకృతాలు కూడా ఓటమికి కారణమన్న ప్రచారం జోరుగా జరుగుతుందంటున్నారు రాజంపేటలో గడిచిన ఐదేళ్లలో టీడీపీ కోసం పనిచేసిన బత్యాల చెంగల్ రాయుడు జగన్మోహన్ రాజు లాంటి నేతలను కాదని చివరి క్షణంలో రాయచోటి నుంచి వచ్చిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం బాలసుబ్రహ్మణ్యం లోకల్ కాకున్నా ఆయన తండ్రి సుగవాసి పాలకుండ్రాయుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కావడం రాయచోటిలో శాసించే స్థాయికి ఎదగడంతో ఆ సమీకరణాలు ఇక్కడ కలిసి వస్తాయని అంచనా వేసి టికెట్ ఇచ్చారట కులాల లెక్కలు వైసీపీ అంతర్గత పోరు ప్లస్ అయి తమ గెలుపు నల్లేరు మీద నడకేనని టీడీపీ ముఖ్యులు భావించినా చివరికి వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలిచారు ఉమ్మడి కడప జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలుచుకున్న కూటమి రాజంపేటలో ఓటమిని మాత్రం ఊహించలేదు ఇక అధికారంలోకి వచ్చాక సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వ్యవహారంపై పార్టీలో చర్చ జరిగినా అధిష్టానం లైఫ్ తీసుకున్నట్టు సమాచారం ఈ క్రమంలో ఇటీవల అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా రాజంపేట పార్లమెంటు ఇన్ఛార్జి జగన్మోహన్ రాజ్తో సుగవాసి చేసిన రచ్చ జిల్లా టీడీపీలో ప్రకంపనలు రేపుతుంది పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన జగన్మోహన్ రాజు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించాల్సి ఉండగా సుగవాసి వెళ్లి బలవంతంగా ఆయన చేతిలోని కత్తెరలాక్కుని మరీ రిబ్బన్ కట్ చేయడం కలకలం రేపడంతో పాటు ఇరు వర్గాల క్యాడర్ మధ్య కొట్లాటకు తీసింది చెప్పుకోవడానికి వాళ్ళు రెండు వర్గాలైనా నుంచి చూస్తున్న వారికి మాత్రం అది టీడీపీ కార్యకర్తలే పరస్పరం కొట్టుకున్నట్టు కనిపించుందాయి అలాంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు నేరుగా వైసీపీ నేత ఇంటికి వెళ్లడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతుందట లోకల్ క్యాడర్ ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద అది కూడా పవర్లో ఉన్నప్పుడు తీవ్రంగా వేధించిన వాళ్ల మీద ఈయన గారికి ఎందుకింత ప్రేమ ఓవైపు మేము పోరాడుతుంటే మరోవైపు ఆయన అలాయి బలా ఏంటని మండిపడుతున్నారట రాజంపేట టీడీపీ కార్యకర్తలు ఇదంతా చూస్తుంటే ఎన్నికల టైంలో సుగవాసి మీద వచ్చిన ఆరోపణలు నిజమేనా అనిపిస్తుందని అంటున్నాయి జగన్మోహన్ రాజు బత్యాల వర్గాలు అప్పుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరుకు టీడీపీ అభ్యర్థి అయినా ఆ విషయం మర్చిపోయి వైసీపీ కోసం పనిచేశారన్న ఆరోపణలు వచ్చాయని ఇప్పుడు సీన్ చూస్తుంటే నాటి ఆరోపణల్లో నిజముందని అనిపిస్తుందంటున్నారు మిగతా టీడీపీ లీడర్స్ దీంతో సుగవాసి మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రాజంపేట టీడీపీలో పెరుగుతుందట పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు